Hello children, welcome back to Telugu class. Nana, ochari namu fourth lesson lo ichinatvanti chitram chudandi, aalochinchandi, maatladandi. Ochari ni aa chitranni chudandi. Alage textbook kuda mundu teesi pettukondi. Okay ma? Danlo manni question adugutaru. Emani? Chitramlo meeru chustunna illu ela undi? Ikkada anni manaki em kanipistundi nana? Rakarakala bommalu kanipistunnayi. బొమ్మలతో అలంకరించి ఉంది. అలాగే సెకండ్ ప్రశ్న ఏమన్నారు, అతిథులు అలమారా వైపు ఎందుకు ఎందుకని ఆసక్తిగా చూస్తున్నారు? అక్కడ అలమారాలో ఉన్నటువంటి బొమ్మలన్నీ చాలా ఇదిగా అంటే అందంగా ఉండటం వలన ఆసక్తిగా వాటిని చూస్తూ ఉన్నారు. నెక్స్ట్ వాటికి బొమ్మలను గురించి వివరిస్తూ ఆ వ్యక్తి ఏం చెప్తున్నాడు? ఈ బొమ్మలను వేటితో తయారు చేశారు, దానికి అవసరమైనటువంటి ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అంటూ వాటి గురించి వివరిస్తూ ఉన్నాడు. అలాగే మనము రకరకాల వస్తువులు మనం చూస్తూ ఉంటాం కదా. మీరు ఆడుకునేది ఫస్ట్ మీరు చిన్న పిల్లలు కదా, ఇప్పుడు ప్రజెంట్ ఫస్ట్ క్లాస్ లో ఎల్కేజీ యూకేజీలో ఉన్నప్పుడు నర్సరీ మీరు చిన్నప్పుడు మీ అమ్మ వాళ్ళు ఏం చేశారు, మీకు రకరకాల బొమ్మలు కొనిచ్చారు కదా. ఆ బొమ్మలతో మీరు ఎంజాయ్ చేశారు, వాటి పార్ట్స్ పార్ట్స్ అయిపోయారు, మళ్ళీ ఒకటి చేశారు, మళ్ళీ ఎలా ఉందో అలా దాన్ని మళ్ళీ దాన్ని సెట్ చేసుకుని మళ్ళీ దాంతో ఆడుకోవడం, మళ్ళీ ఇప్పుడు మనకి ఏమైనా కొత్త రకమైనటువంటి బొమ్మలు కనపడితే వాటిని కొనుక్కుని తెచ్చుకుంటూ ఉంటారు. అయితే ఈ రకాలైనటువంటి బొమ్మల్లో మనకు కొన్ని వాటి గురించి ఒక టాపిక్ ఇవ్వడం జరిగింది. అయితే హస్తకళలు అనేటువంటి ఈ లెసన్ మనకు ఇవ్వడం జరిగింది. హస్త కళలు అసలు హస్తం అంటే ఏంటి, కళలు అంటే ఏంటి మనకి సందర్భంలో తెలుసుకున్నాం. అయితే మనం పొద్దున్నే లేస్తాం, లేవగా ఏం చేయాలి, బ్రష్ చేస్తాం కదా, తర్వాత స్నానంగా చేయాలి. స్నానం చేయాలంటే ఏం కావాలి, సబ్బు కావాలి. ఓకే, తర్వాత టిఫిన్ చేస్తాం, స్పూన్ కావాలి, ప్లేట్ కావాలి కదా, అవి పెట్టుకోవడానికి టిఫిన్ పెట్టుకోవడానికి. ఓకే, తర్వాత మీరు ఏం చేస్తూ ఉంటారు, ఈ విధంగా మనము పొద్దున్న లేవగానే సబ్బులు, పేస్ట్, బ్రష్, ఓకే, దుస్తులు, పాత్రలు ఇవన్నీ ఎక్కడ తయారవుతున్నాయి, ఎక్కడ తయారవుతున్నాయి, పెద్ద పెద్ద కంపెనీల్లో, పెద్ద పెద్ద పరిశ్రమలలో తయారవుతుంది. మరి పెద్ద పెద్ద పరిశ్రమలు అంటే ఏంటి, వీటిని తయారు చేయాలంటే పెద్ద పెద్ద యంత్రాలు కావాలి, వాటికి పెట్టుబడి చాలా ఎక్కువ. ఒక యంత్రం కొనాలంటే కొన్ని లక్షలు పెట్టి దాన్ని తెచ్చుకోవాలి. అలాంటి ఒక దాంతో సరిపోకుండా ఒక పొజిషన్ నుండి ఇంకో పొజిషన్కి వెళ్ళాలంటే దానికి సంబంధించిన మిషన్ ఇంకోటి కావాల్సి ఉంటుంది. పెద్ద పెద్ద యంత్రాలు అవసరమవుతాయి వీటికి, అందుకే వీటికి పెద్ద యంత్రాలు అంటే దీన్ని పెద్ద పరిశ్రమలు అంటారు వాటిని. ఓకేనా, పెద్ద పెద్ద పరిశ్రమలు వాటికి ఉంటాయి. మరి అలాగే అగ్గి పెట్టెలు, ఓకే, నూనె దుస్తులు, నూనె అంటే పత్తితో వడికినటువంటి దానితో వచ్చేటువంటి మన నూనె వస్తువులు, నూనె దుస్తులు, దువ్వెనలు, చేపలు వేసుకునే చేపలు మొదలైనటువంటివన్నీ బొమ్మలు, ఓకే, ఇవన్నీ ఎక్కడ తయారవుతున్నాయి, చిన్న పరిశ్రమల్లో తయారయ్యాయి. చిన్న పరిశ్రమల్లో ఈ విధమైనటువంటివి తయారు, వీటిని దేంతో తయారు చేస్తారు, మరి చేతితో తయారు చేస్తారు. ఓకేనా, చేతితో చేసేటువంటి వాటిని చిన్న పరిశ్రమలో అని అంటారు. వాటిని హస్తకళలు అని కూడా అంటారు. హస్తము అంటే చేయి, ఓకే, వాటిని చేతితో తయారు చేస్తారు కాబట్టి వాటిని హస్తకళలు అని కూడా అంటారు. మరి అదేవిధంగా వీటికి ఈ పెద్ద పరిశ్రమలు వాటికి చాలా పెట్టుబడి చాలా అవసరం, కానీ ఈ చిన్న పరిశ్రమలకి ఎక్కువ డబ్బు అవసరం లేదు, ఎక్కువ స్థలము ఆక్రమించవు. వీటికి తక్కువ స్థలంలో తక్కువ ఖర్చుతో మన ఇంట్లోనే లేకపోతే డాబా పైన లేకపోతే షెడ్లలో ఇలాంటి వాటిలలో మనము చిన్నగా వాటితోని మనం చేతితో చేసేవి కాబట్టి వాటికి సంబంధించిన మెటీరియల్ని ఒక చోట పెట్టుకుంటాము, వాటికి సంబంధించిన వాటిని మనము వస్తువులను తయారు చేస్తూ ఉంటాము. ఇప్పుడు కుమ్మరి ఉన్నాడు, ఆయన అది మన కుటీర పరిశ్రమ అని చెప్పవచ్చు. అతను కుండలు తయారు చేస్తాడు, ఏ విధంగా తయారు చేస్తాడు, అతను బంగ కట్టి నానబెట్టి దాన్ని ఒక పక్కన పెట్టుకుంటాడు, ఒక చక్రం ఉంటుంది దాని మీద కుండను తయారు చేస్తూ ఉంటాడు. బంగ మట్టికి ఎక్కువ స్థలం ఆక్రమించదు, దానికి డబ్బు ఎక్కువ అవ్వదు, ఓకే. కాబట్టి ఈ విధంగా తక్కువ స్థలంలో తక్కువ ఖర్చుతో
kada, walaupun sama lagi kunda, ini kau tuh sama yang milih itu ku, entral itu ya sih. Dan mana intro ini petikuni, mana ini tayar sih, apa itu tayar sih kalau tuh na. Oke na, anda kan ini kudu, kuni cipto tayar sih tuh undaru, alagi kundaru, takwa wara tuh ya entral no, wara tuh undaru, alagi tar pitch, tar kayak pitch aja lah petal untuk tar cipto, atar kayak pitch. Tarikai pada tarikai kita sendiri. Cekal kita nak tarikai, itu kan tujuan kita kita sendiri. Alangkah koper kita yang kita, koper kita yang kita dan kita. Kita kalau koper kita yang kita dan kita kalau. Biar itu ni, kita yang kita naru, tar kita yang kita naru, tiba kita yang kita naru, pata kita yang kita. Tar kita kalau mana tu pain untuk ini, water cekup kawal kita. Okay, kalau kita kata kita fokus lakukan ini, jangan tu cekup lakukan ini. Ada yang mau kasih pelit
అన్నట్టుగా మనం కట్టుకునేటువంటి వాచీలు మీరు ఈ జర్నీ చేసినప్పుడు కనపడుతూ ఉంటాయి. ఓకే, అవన్నీ వాళ్ళు చేతితో వేసినటువంటివి. ఓకే, అద్దకం, వీటిని అద్దకం పరిశ్రమ అంటారు. మరి వీటికి రకరకాలైనటువంటి బొమ్మలు, ఓకే, సీతాకోక చిలుకని వాళ్ళ చేయగలిగినటువంటి ఏవైనా వాళ్ళ యొక్క దాన్ని తాటిని వాటి మీద దుస్తుల పైన పెడుతూ ఉంటారు. ఓకే, కలంకారి వస్తువులకు సంబంధించి మనకి సంవత్సరానికి ఒకసారి అలా మొత్తం ఆ దుస్తుల అమ్మకాలను పెడుతూ ఉంటారు. అవి సపరేట్ గా కనిపిస్తూ ఉంటాయి, మనకు ప్రత్యేకంగా కనిపిస్తూ ఉంటాయి. అలాగే కొందరు కుండల మీద వాటిపైన డిజైన్స్ వేసి వాటిని, అదంతా కలంకారాలకు సంబంధించినటువంటి ఈ విధంగా దుస్తుల పైన రకరకాల బొమ్మలు వేసేటువంటి వాటిని అద్దకపు పరిశ్రమ అంటారు. అద్దకపు పరిశ్రమలో ఇంటికి సంబంధించినటువంటి తయారవుతాయి. మరి వీటికి కావాల్సిన ఏంటి, కుంచే చిన్న చిన్న బ్రష్లు ఉంటాయి వాటికి, అంటే ఏ దానికి ఎలా వాడాలి అనేటువంటి బ్రష్ సైజులు కూడా ఉంటాయి. వాటిని చూసుకుని ఇంటికి కుంచాలి, అలాంటి బ్రష్ అని కలాలు, వాటికి సంబంధించినటువంటి గీయటానికి వీలుగా ఉండేటువంటి పెన్నులన్నీ ఉంటాయి, అంటే వాటికి సంబంధించిన వాళ్ళు అలాంటివి. ఇవన్నీ కలంకారీకి సంబంధించినటువంటివి. ఇలా వేసేటువంటి వాళ్ళు కలంకారీలు అంటారు, కలంకారీ వస్తువులని కూడా అంటారు. అందుకే పరిశ్రమనే కలంకారీ పరిశ్రమని కూడా కలంకారీ అని కూడా అంటారు. ఇవి మరి మనకు ఎక్కడ కనబడుతున్నాయి, మచిలీపట్నం, పెడన, శ్రీకాకుళము, మచిలీపట్నం, పెడన, శ్రీకాకుళం ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి, మన ఏపీలోనే ఉన్నాయి. మన దగ్గర మచిలీపట్నం బస్సులు చూస్తున్నారా, ఆ ఢిల్లీదారులు పెడతాం, శ్రీకాకుళం ఇంకోసైడ్, ఇవన్నీ ఏపీలోనే ఉన్నాయి కదా. అంటే ఇంత ఆర్ట్ ఉన్నటువంటి వాళ్ళు మన ఏపీలోనే ఉన్నారు, అంటే మన టాలెంట్ అంత ఉంది. ఓకే, ఈ విధంగా మచిలీపట్నము, పెడన, శ్రీకాకుళము ఈ అద్దకపు పరిశ్రమలకు కనబడుతున్నాయి. అద్దకపు పరిశ్రమలు చూడాలంటే మనం అటు వెళ్ళినప్పుడు అక్కడ చూడవచ్చు. అలాగే బ్యాగులు, పర్సులు, ఓకే, బెల్ట్లు పెట్టుకుంటూ ఉంటారు కదా, లెదర్ గ్యాన్ అడుగుతూ ఉంటాం, లెదర్ సంబంధించినటువంటివి, బ్యాగులు, పర్సులు, ఓకే, హ్యాండ్ బ్యాగులు కూడా లెదర్ అయితే ఎక్కువ రోజులు అవుతాయి, లెదర్ బ్యాగులు కొనుక్కుంటూ ఉంటారు. ఓకే, బెల్ట్లు అలాగే పర్సులు కూడా లెదర్, అంటే అవి ఎక్కువ కాలం మన్నిక అవుతూ ఉంటాయి. అవి దేంతో తయారు చేస్తారు, తోలుతో తయారు చేస్తారు. జంతువులు చనిపోయిన తర్వాత వాళ్ళు ఉంటాయి కదా, వాటి తోలుతో దాన్ని శుద్ధి చేసి దాన్ని ఒక పరిశ్రమలాగా చేసుకుని ఈ తోలుతో పరిశ్రమలను వీటికి తయారు చేస్తూ ఉంటారు. ఇది కూడా కుటీర పరిశ్రమకు సంబంధించింది. ఆ తోలు వస్తే ఆ తోలుకు ముందు ఈ బ్యాగులు, పర్సులు, బెల్ట్లు తయారు చేస్తూ ఉంటారు. మరి కొయ్య బొమ్మలకు మన రాష్ట్రం ఎంతో ప్రసిద్ధి చెందింది. కొయ్య బొమ్మలు అంటే ఏంటి, చెక్క బొమ్మలు. చెక్కవి అని అంటే మనకు కొండపల్లి గుర్తొస్తుంది కదా, కొండపల్లిలో తయారైనటువంటి బొమ్మలు అడవులలో ఉన్నటువంటి కొడికి అనేటువంటి చెట్టు నుంచి వచ్చినటువంటి దానితో చెప్తారు. మరి ఆ కొడికి అనేటువంటిది ఏం తీసుకోవాలి, వేరే కర్రలు చాలా ఉంటాయి, మామిడి కర్ర ఉంటుంది, ఒక వేప కర్ర ఉంటుంది, కానీ వాటి యొక్క బరువు ఎక్కువగా ఉంటుంది. అందుకని ఈ కొడికి అనేటువంటి చెట్టు యొక్క కాండం అనేటువంటిది ఎలా ఉంటుంది, అది చాలా లైట్ వెయిట్తో ఉంటుంది, దాని కొమ్మలే కానీ ఏది కానీ బరువు అనేటువంటిది తక్కువగా ఉంటుంది. మరి బరువు తక్కువగా ఉంటుంది కదా, ఆడుకోవడానికి బొమ్మలు యూజ్ అయ్యాయి కాబట్టి దాన్ని తీసుకొచ్చి దానిని వాటికి వాళ్ళు ఏ విధంగా తయారు చేయాలనుకున్నారో దానికి కొంచెం బొమ్మలను వాటిని చెక్కుతూ ఉంటారు. ఆ విధంగా చెక్కడంలో ఈ కొండపల్లి చాలా ప్రసిద్ధి చెందినటువంటిది. అలా మన రాష్ట్రం ఎంతో పేరు పొందినటువంటిది. అలాగే మన ఎక్కడ ఉన్నాయి, కొండపల్లి, ఏకొప్పాక, నిర్మల్ బొమ్మలు మనకు ఈ ప్రదేశాలలో కనబడతాయి. కొండపల్లి, ఏకొప్పాక, నిర్మల్ లో ఈ బొమ్మలు బాగా తయారు చేస్తూ ఉంటారు. ఇవి కూడా మరి మన దేశంలోనే ఉంది, మన దేశంలోనే ఉన్నాయా, వీటిని మనం ఏం చేస్తున్నాము, వేరే దేశాల వాళ్ళకి ఎగుమతి చేస్తున్నాం. ఎగుమతి చేయడం అంటే ఒక ప్రదేశం నుంచి ఇంకొక ప్రదేశానికి వాటిని పంపుతున్నాము. ఓకే, అంటే మన దేశం మన దగ్గర కొండపల్లి, ఏటికొప్పాక, నిర్మల తయారైనటువంటి బొమ్మలను వేరే దేశాల వాళ్ళకు కూడా పంపుతున్నాము. అంటే వాటిలో ఉన్న నైపుణ్యం కానివ్వండి, ఆ బొమ్మలు చెప్తుండంలో ఉన్నటువంటి ప్రావీణ్యం కానివ్వండి, మన దేశం వాళ్ళు చేసేటువంటి బొమ్మలకు అంత విశిష్టత ఉంది. ఓకే, అందుకని వాటిని ఎగుమతులు కూడా చేస్తున్నాము. ఎగుమతి చేసుకోవడానికి వాళ్ళకి నచ్చాలి కదా, అంటే వేరే వాళ్ళ దేశం వాళ్ళకి నచ్చినాయి అని అంటే మనం ఎంత అక్కడ ఎంత డెవలప్ అయిందో మనకి ఇక్కడే అర్థమవుతూ ఉంటుంది. అలాగే మరి ఈ కుటీర పరిశ్రమలు ఒకప్పుడు చిన్న పరిశ్రమలు అన్నట్టు ఉండే, ఇప్పుడు కుటీర పరిశ్రమలు పెద్ద పెద్ద పరిశ్రమలతో పోటీ పడుతున్నాయి. ఓకేనా, పెద్ద పెద్ద పరిశ్రమలు
వాళ్ళు చేసిన ఎంతో రకరకాలైనటువంటి వాటిని తయారు చేస్తూ ఉన్నారు. మరి ఈ పరిశ్రమల వల్ల ఉద్యోగ పరిశ్రమలు మనం ఎక్కువగా ప్రోత్సహించినట్టయితే ఉద్యోగ అవకాశాలు కూడా ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి. ఎందుకంటే మనం ఒక ఫ్లవర్ చూస్తాం, దాన్ని తయారు చేస్తూ ఉంటాం, అలాగే గాజులు చూస్తూ ఉంటాం, బ్యాగ్స్ వాటికి డ్రెస్ చుట్టి రకరకాలుగా తయారు చేయాలి. అంటే మనలో ప్రత్యేకంగా కొన్ని కళలు అనేటువంటివి ఉంటాయి, దాని ఆధారంగా చేసుకుని జీవనోపాధి కూడా మనకి ఉంటూ ఉంటుంది. కాబట్టి ఈ హస్తకళలు ఏవైతే ఉన్నాయో, ఈ కుటీర పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో, వాటిని మనం ఎక్కడికి వెళ్ళినా అలాంటివి కొనడానికి ప్రయత్నించాలి. అలాగే అవి కొనడం వల్ల మన పరిశ్రమలు ఉద్యోగం లేని వాళ్ళు కూడా దీని వల్ల మనుషులు బ్రతకలుగుతున్నారు, వాళ్ళ జీవనోపాధి గడుస్తుంది అని వాళ్ళు మన ఉద్యోగ అవకాశాలు దానిలో చూసుకుని వాటిని తయారు చేసి మనకు అందేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఇవి మరి ఈ కుటీర పరిశ్రమలో తయారైనటువంటి పర్యావరణం అంతా ఎలా ఉంటుంది? పర్యావరణానికి మన చెత్తతో కానీ ఇవన్నీ న్యాచురల్గా వచ్చినటువంటి వాటితో తయారు చేస్తున్నాం. తోలు పరిశ్రమ జంతువుల నుండి వచ్చింది. ఓకే, అద్దక పరిశ్రమ, ఇవి చెట్ల ఆకులు వెరడు వీటితో వచ్చేటువంటి కలర్లను వాటిని అద్దుతూ ఉంటారు. ఆ చెక్క కూడా మాకు మొక్క నుంచే వస్తుంది. ఇవన్నీ పర్యావరణంలో ఒకవేళ అవి పాడైనా కూడా అవి పర్యావరణంలో కలిసిపోతాయి, పర్యావరణానికి ఎలాంటి హాని చేయవు. అలాగే తక్కువ ఖర్చుతో మనం వీటిని తయారు చేసుకుంటూ ఉంటాము. ఓకే, దీనికి స్థలము ఎక్కువ అవసరం లేదు, ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ విధంగా కుటీర పరిశ్రమ